రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేసేస్తున్నాయి ఖమ్మం నగరాన్ని మున్నేరువాగు బెజవాడను బొడవేరువాగు ముంచెత్తాయి పలు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి చాలామంది నిరాశ్రయులయ్యారు ఇళ్ళు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయి ఎటు చూసినా హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీలు ముందుకొచ్చి తమకు తోచినంత సాయం చేస్తున్నారు అయితే వారిలో అందరికంటే ముందుగా రియాక్ట్ అయింది జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు యంగ్ టైగర్ వరదల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే సాయం చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అయితే లేటెస్ట్గా జూనియర్ కు సంబంధించిన మరో వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఏపీసీఎం చంద్రబాబును కలిసేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది విపత్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు తాను ప్రకటించిన విరాళాన్ని స్వయంగా తానే ఇద్దరు ముఖ్యమంత్రులను కలిసి ఆ చెక్కులు అందించాలనే యోచనలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కన్నా సీఎం మామయ్య చంద్రబాబును కలవడం అనేదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఇటు నందమూరి అటు నారా ఫ్యామిలీలకు దూరంగా ఉంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ గతేడాది చంద్రబాబును జైల్లో పెట్టిన సమయంలో కూడా తారక్ స్పందించలేదు ఆ తర్వాత ఎలక్షన్ టైంలో కూడా సైలెంట్గానే ఉన్నారు ఆఖరికి ఎన్నికల తర్వాత ఘన విజయం సాధించినా సరే టీడీపీ గురించి కేవలం ఒకే ఒక్క ట్వీట్ మాత్రమే ఇచ్చారు దానికి చంద్రబాబు కూడా రిప్లై ఇచ్చారు లేటెస్ట్గా ఇప్పుడు వరద బాధితుల కోసం చెక్కులు అందించేందుకు రేవంత్ రెడ్డి కంటే ముందే చంద్రబాబును కలిసేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది అయితే ఒంటరిగా కాకుండా టాలీవుడ్ పెద్దలతో కలిసి చంద్రబాబును కలవనున్నట్టు సమాచారం అయితే ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తారక్ చంద్రబాబును కలవబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఏదేమైనా ఎన్నాళ్లకు మళ్లీ ఎన్టీఆర్ చంద్రబాబును కలవబోతుండడం మంచి పరిణామమేనంటున్నారు కొందరు అయితే వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ ఎలా ఉంటుంది ఏ ఏ అంశాలపై చర్చించుకుంటారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదే నిజమైతే సూపర్గా ఉంటుందంటూ తారక్ అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి ప్రస్తుతం వరద సహాయక చర్యల్లో ఉన్నారు సీఎం చంద్రబాబు అవి పూర్తయిన తర్వాత చంద్రబాబును కలిసే అవకాశం ఉందంటున్నారు అయితే నిజంగానే ఎన్టీఆర్ చంద్రబాబును కలుస్తారా లేదంటే కేవలం సోషల్ మీడియాలో వచ్చిన పుకారేనా అనేది త్వరలోనే తేలిపోతుంది ఈ వార్త నిజమైతే మాత్రం ఈ ఇద్దరి కలయికతో నందమూరి అభిమానులు టీడీపీ శ్రెండుల ఆనందానికి అవధులు ఉండవు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు